This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మనకి ఏడబ్ల్యూఎస్ని మరియు ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూర్ని రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఏర్పరచడం. యాక్చువల్గా అంటే మీకు ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ ఉంటుంది, ఆ తర్వాత అజ్యూర్లో ఇంకొక సర్వర్ ఉంటుంది, ఆ రెండు కమ్యూనికేట్ చేసుకోవడం ఎలాగా. అంటే కమ్యూనికేట్ చేసుకోవడం అంటే పబ్లిక్ ఐపి ద్వారా కాదండి, ప్రైవేట్ ఐపి ద్వారా ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలా, అంటే మీకు రెండింటి మధ్య విపిఎన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అని దాని గురించి ఈరోజు చూద్దాం. సో ఈరోజు ఏంటంటే మనకి ఇక్కడ మనకి మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయండి. యాక్చువల్గా సారీ, ఇక్కడ నేను మర్చిపోయాను. సో ఫైవ్, సో సమ్వేర్ లైక్ మీకు సెవెన్ స్టెప్స్ ఉంటాయి. యాక్చువల్గా ఎయిట్ స్టెప్స్ అండి. స్టెప్ జీరో వచ్చి మనం ఏంటంటే ఇక్కడ ఓకే అండర్స్టాండ్ ద డిజైన్. అంటే ఏంటంటే బేసిక్గా ఇది అచీవ్ చేయడానికి మనకి ఈ సెవెన్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అంటే నాకు సింపుల్గా చెప్పాలంటే ఒక సర్వర్ ఏడబ్ల్యూఎస్, ఇంకో సర్వర్ అజూర్లో పెడితే రెండు ప్రైవేట్ ఐపీ ద్వారా కమ్యూనికేట్ కావాలి. దానికి ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చి డిజైన్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. దేనికైనా కూడా ఏదైనా కూడా ఒక సొల్యూషన్ని మీరు చదవాలి అనుకుంటే ఫస్ట్ డిజైన్ ఏంటి, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎక్కడ ఏమున్నాయి, మధ్యలో ఏమేమి కనెక్టింగ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలా. ఇది అర్థమైతే మీకు సొల్యూషన్ ఈజీ అవుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం మనం, అండర్స్టాండ్ ద డిజైన్ అనమాట. సో అంటే ఫస్ట్ వీడియోలో మనం ఏం చేస్తాం, ఈ డిజైన్ ద అండర్స్టాండ్ ద డిజైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనం అండర్స్టాండ్ చేసుకుంటాం రెండింటికి ఏంటి, ఏం కావాలి మనకి. ఓకే, సో ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి అని చెప్పి ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ రెండింటికి ఏం కావాలి, ప్రీ రిక్వెజైట్స్ ఏమేం కావాలి, కనెక్టివిటీ ఇవన్నీ ఏం కావాలని ఈ రెండిట్లో చూస్తాం అనమాట. అంటే నెక్స్ట్ మనం క్రియేట్ చేయబోయే వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాము, ఆ సెకండ్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో థర్డ్ వీడియోలో ఏం చేస్తామంటే మనం విపిసి క్రియేట్ చేయడము, సబ్నెట్స్ క్రియేట్ చేయడము, ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్, సెక్యూరిటీ గ్రూప్ కీ పేర్స్ అండి. ఆల్రెడీ మీకు తెలుసు ఎలా క్రియేట్ చేయాలో, మీకు తెలుసు అంటే మీకు ఈ వీడియో స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం అండి. మళ్ళీ వేరే వీడియోకి పోయి చెక్ చేసుకోవడం ఎందుకని చెప్పి ఇదే వీడియోలో నేను క్రియేట్ చేస్తాను అనమాట. మనకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సైడ్ ఒక విపిసి ఉండాలా, సబ్నెట్స్ ఒక రెండు కావాలా, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కావాలన్నమాట, తర్వాత ఇంటర్నెట్ గేట్వే కావాలి, రౌటింగ్ కావాలి, రౌట్స్ కూడా ఉండాలి లోపల, సెక్యూరిటీ గ్రూప్ అండ్ కీ పేర్స్ కావాలి. సో ఆ తర్వాత వీడియోలో మనం ఏం చేస్తామంటే క్రియేటింగ్ మన అజూర్కి వెళ్తాం అనమాట. అంటే మీకు ఈ ల్యాబ్ మీరు చేయాలంటే మీకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండాలి ప్లస్ అజూర్ అకౌంట్ ఉండాలండి. ఓకే, సో మీరు అజూర్ అకౌంట్కి వెళ్ళి ఒక వీనెట్ క్రియేట్ చేయాలి, సబ్నెట్ క్రియేట్ చేయాలి, నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలండి. ఓకే, ఆ తర్వాత వీడియోలో మనం ఏం చేస్తామంటే మనకి వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేస్తామండి. సో అదేంటే నాకు అప్పుడు డిస్కస్ చేస్తాం యాక్చువల్ వచ్చిన నెట్వర్క్ గేట్వే ఏంటని. అలాగే సైట్ టు సైట్ విపిఎన్ టు ఏడబ్ల్యూఎస్, ఏడబ్ల్యూఎస్కి ఒక విపిఎన్ క్రియేట్ చేస్తామండి ఈ స్టెప్లో. ఓకే, అయితే ఈ స్టెప్ ఫోర్ ఏంటంటే వర్చువల్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయడానికి మీకు ఏమవుతుందంటే మీకు ఆల్మోస్ట్ లైక్ మీకు టైం పడుతుందండి, మీకు సంథింగ్ లైక్ 45 మినిట్స్ పడుతుంది మొత్తం డిప్లాయ్ చేయాలంటే. సో డిప్లాయ్ అయిపోయినాక మళ్ళీ అంటే వీడియో అక్కడ పాసింగ్ అని అక్కడ ఎండ్ చేసి నెక్స్ట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు మీకు, లేదా మనం పర్లేదులేండి మళ్ళీ ఏంటంటే ర్యాష్ సర్వర్ ఉంటుంది కదా, ర్యాష్ సర్వర్ వచ్చి మనం కొంచెంసేపటి తర్వాత నేను ఫిఫ్త్ స్టెప్ వెళ్ళినప్పుడు అక్కడ మీకు చూపిస్తాను అజూర్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ అయిపోయినా. సో కంపల్సరీగా మీకు అజూర్ నెట్వర్క్ గేట్వే క్రియేట్ చేయాలంటే 30 to 45 మినిట్స్ పడుతుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు ర్యాష్ సర్వర్ ఉంటుంది, ర్యాష్ సర్వర్ వచ్చి మీకు ఏడబ్ల్యూఎస్ డిప్లాయ్ చేయాలా, ఇక్కడ మనం క్రియేట్ చేసిన విపిఎన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి, అంటే రెండింటి మధ్య మనం విపిఎన్ సక్సెస్ఫుల్ చేయాలన్నమాట. యాక్చువల్గా ఈ రెండు స్టెప్స్ చాలా వైటల్ అండి, ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్ రెండు కమ్యూనికేట్ కావాలంటే ఇవి సరిగ్గా చేయాలి, కాబట్టి మీరు జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఈ రెండు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక అప్పుడు మనం ఏం చేస్తాం, ఏడబ్ల్యూఎస్లో ఒక మిషన్ పెడతాం అనమాట, యాజ్ వెల్ యాజ్ అజూర్లో ఇంకో మిషన్ పెడతాం. ఓకే, అదంతా అయిపోయినాక మనం ఏంటంటే చెక్ ద కమ్యూనికేషన్, ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ చెక్ చేస్తాం అనమాట, అంత సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఆ తర్వాత స్టెప్ ఎయిట్ ఏం చెప్తానంటే మీ ల్యాబ్ అంతా అయిపోయినాక డీకమిషన్, ఏమేమి క్రియేట్ మర్చిపోయే ఛాన్స్ ఉందన్నమాట, డీకమిషన్ ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ఫర్ దిస్ ల్యాబ్. ఓకేనా, సో ఇవ్వండి మనకి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ ల్యాబ్లో మనం ఏం చేయాలంటే ఈ స్టెప్స్ అన్ని మనం చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, సో నేనేం చేస్తానంటే మీకు
సో మనకి ఫస్ట్ ఎట్లాగో ఎట్లా వచ్చాము కాబట్టి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో అనమాట, ఈ వీడియో ఇక్కడ ఆపుతాను. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చెప్దామంటే ఈ ఫస్ట్ టూ చూద్దామండి. యాక్చువల్గా అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ ద డిజైన్ ఫస్ట్, ఏ విధంగా అంటే మనం పిక్చర్ వేసి పిక్చర్లో కమ్యూనికేషన్ అంతా చెక్ చేద్దాం, అది కాకుండా మీకు ఇవన్నీ కనెక్ట్ చేయడానికి ఏమేమి ఉండాలి అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ లెట్స్ క్యాచ్ అప్ నెక్స్ట్ వీడియో అండి. సీ యూ దెన్. బై బై.